అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మేకడతో వెన్నని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, అలాగే ఆ వెన్నతో ప్యూర్గా స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందు మనం తోడు పెట్టుకున్న పెరుగుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మీగడ ఈజీగా గడ్డలాగా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా పైన మీగడ తీసినట్లయితే అది బాగా స్మూత్గా ఉండటం వల్ల సరిగా రాదు. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి మీగడిని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఇలా ఒక 15 లేదా 20 రోజుల పాటు స్టోర్ చేసుకున్న మీగడతో మనం ఇక్కడ వెన్నని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా స్టోర్ చేసుకున్న మీగడని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు తీసుకున్న మీగడ క్వాంటిటీని బట్టి గిన్నెని తీసుకోవాలి. ఇలా పెద్ద గిన్నె తీసుకుని అందులోకి మీగడ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 టీ గ్లాసుడ్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే వెన్న రావడానికి టైం ఎక్కువ పడుతుంది. అందుకని 1 టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక కవ్వాన్ని తీసుకుని 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మీగడంతా కూడా కరిగిపోయి వెన్నలాగా ఫామ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు పలుకులు పలుకులుగా వెన్న అనేది వచ్చేసింది. చూసారా, 5 నిమిషాల్లో మనం వెన్నని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నీళ్లు ఎక్కువ వేస్తే ఇలా వెన్న త్వరగా రాదండి. సో ఇలా జస్ట్ 1 టీ గ్లాసుడ్ వాటర్ వేసి కవ్వంతో ఈ విధంగా చిలికేస్తే 5 నిమిషాల్లో వెన్న వచ్చేసింది. ఆ తర్వాత మరొక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు 2 చెంబుళ్ళ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయగానే వెన్న పైకి తేలిపోయింది కదా. సో ఇలా వెన్నని చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రోజు మజ్జిగ చిలుక్కుని వెన్న తీసుకోవడం చాలా కష్టం కాబట్టి పైన మీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 15 లేదా 20 రోజుల తర్వాత వెన్న ఈ విధంగా తీసుకుంటే చాలా ఈజీగా త్వరగా 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వెన్న గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం మజ్జిగలోంచి వెన్నని తీసేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకోవడం మీకు కష్టము అనిపిస్తే ఫ్రిడ్జ్లో ఈ గిన్నెని 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తీసుకోండి. అప్పుడు వెన్న ఇంకా గట్టిపడుతుంది, అప్పుడు తీయడం ఈజీ అవుతుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న వెన్నని ఒక 8 గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మీరు రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ హోమ్మేడ్ వెన్నతో ప్యూర్ నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను. ఇది నేను ఆల్రెడీ ముందు స్టోర్ చేసి పెట్టుకున్న హోమ్మేడ్ వెన్న అండి. చూసారా, ఫ్రిడ్జ్లో పెడితే ఎంత గట్టిగా అయిపోయిందో. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం యాడ్ చేసుకున్న వెన్న ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. వెన్న చూసారా లైట్గా కరుగుతుంది కదా. మనం నెయ్యిని తయారు చేసుకునేటప్పుడు వెన్న యాడ్ చేసే గిన్నె కొంచెం దలసరిగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు నెయ్యి మాడిపోకుండా ఉంటుంది. అలాగే నెయ్యి పూర్తిగా తయారయ్యేంత వరకు కూడా మంటని సిమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగు అంటిపోకుండా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మీద గిన్నె పెట్టిన 10 లేదా 15 నిమిషాల్లో మనకి నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ మనకి వైట్ ఫోమ్లా కనిపిస్తుంది. ఆ తర్వాత మరిగే కొద్దీ అడుగున గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలా బంగారు రంగు వచ్చిందంటే నెయ్యి రెడీ అయిపోయినట్లే. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు ఆప్షనల్ మాత్రమే, జస్ట్ ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ నెయ్యిని ఒక గిన్నెలోకి వడకట్టుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం గ్లాస్ బౌల్ని యూజ్ చేస్తున్నాను. మీరు స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే నెయ్యి కరిగించుకునేటప్పుడు స్టీల్ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవచ్చు. వడకట్టుకోగా మిగిలిన పిప్పిలోకి కొంచెం షుగర్ని యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది మాడిపోకుండా ఉండాలి. అంతేనండి, చాలా సింపుల్గా ప్యూర్ నెయ్యిని, స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత పూస నెయ్యి అంటారు చూసారా, ఆ విధంగా తయారవుతుంది. మీరు నెయ్యిని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే దాని నేచురాలిటీని కోల్పోతుంది. అందుకని ఎయిర్ టైట్గా ఉండే స్టీల్ బాక్స్లో పెట్టుకుని 6 మంత్స్ పాటు ఫ్రెష్గా వాడుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.